వేప మంటలు తెచ్చినవా? ఓ మరి మామిడాకి ఎట్టా బోనానికి కంకణాలు కట్టేదాయ? అయితే పో, అవి తీసుకురా పో, దవన పో. ఒరే రాజు, ఏమో చూస్తున్నావు ఎదురా, కొని తెద్దురా, దేవుని కాడికి పోవాలి మన ఆడ, తెద్దురా. పోతున్నాలే. కోడివా? జుట్టు కోడి అబ్బాయిలరా, జుట్టు కోడి. ఎంత? 170. హాయ్ హలో ఫోక్ స్టార్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామో తెలుసా? నువ్వు నిన్న రాలేదు, నువ్వు మొన్న రాలేదు, నువ్వు మీ అమ్మమ్మయ్య మాట విని ఇంట్లో పన్నావు పిలగా, నేను వేరే వాణ్ణి చూసుకున్నలే అని ఒక అమ్మ ఎట్ట పాట పాడింది, ధూమ్ధామ్గా పాడింది. ఆమె ఎవరు మీకు అందరికి యాదకి వచ్చింది కదా? అదే మన రామతారమ్మ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఆషాఢ మాసం, బోనాలు, అమ్మ దగ్గర కూడా మంచి మంచి బోనాలు జరుగుతున్నాయి. బోనాల పండగకి నన్ను ఇన్వైట్ చేసింది. అమ్మ దగ్గరికి వెళ్ళి మరి అమ్మ బోనం ప్రత్యేకత చెప్తుందంట, బోనాల గురించి చెప్తుందట. మరి అమ్మ కాడికి వెళ్ళి తెలుసుకొని మంచి మంచి పాటలు పాడుకుందాం, మంచిగా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా ఓ సారు, నీకు నమస్తే సారు. ఇప్పుడే వస్తారు రాని అని మీరు రాలేదని ఏం బాధపడుతున్నా? బోనం వెండి చెల్లిద్దామని రాడా రాడా అని ఎదురు చూస్తున్నా సారు. అంతేనమ్మా, మా రామతార, మా రాగాల తార, మరి బోనాల పండగ చేస్తే నేను రానా? రా, అందుకే నువ్వు చెప్పినావు కాబట్టి చెప్ప. అందుకే నేను నీ కొరకే ఎదురు చూస్తున్నా సారు. ముస్తావైనావు కదా, నువ్వే ఆదిశక్తి రాకూడుతున్నావు నాకు. అంతే, మరి అందుకే మంచి పాటలు పాడుకోవాలి. పాటలు పాడుకోవాలి, సంతోష పాడాలి. ఆ తల్లికి మొక్కొప్ప చెప్పి మంచిగా డాన్సీలు పాటలు మంచిగా బోనం ఎత్తుకొని సంతోషంగా ఆ తల్లికి మనం మంచిగా మేము చల్లగుండాలి. నువ్వు చల్లగుంటేనే మేము చల్లగుంటామని మొక్కి పోయొద్దాం. పోయొద్దాం ఒక్కసారి, మనోళ్ళు అంతా చూస్తారు వీడియో. నువ్వు ఒక్కసారి ఒక పాట పాడు బోనం మీద. పాట బోనం మీద? బోనం మీద పాడు. బోనం మీద పాడనా? ఆ బోనం మీద తెల్లంగా చీర కట్టి తెల్లంగా రైక దొడిగా ఎడికపోతావట, ఎయిగండ్ల నాయి పడుసా, ఎయిగండ్ల ఎయిగండ్ల నాయి పడుసా, ఎయిగండ్ల నాయనక తమ్మునికి సారీల బోనలాట, అడుగులకు మడుగులాట, అయగ్ని గున్నలాట, వయాగ్ని అయగ్ని గున్నలాట, వయాగ్ని బుసబుస బొంగేటి వైకల్లు కావాలట, దుగదుగా ఊరికేటి ఐదున్న పోతులాట, వైదున్న ఐదున్న పోతులాట, వైదున్న కుక్కురి గూసెటి అయి కోడి పుంజులాట, మెహన వారి చెటి అయి మేక పోతులాట, వై మేక అయి మేక పోతులాట, వై మేక. సారు నేను మాత్రం మంచిగా పాడినా. అమ్మా మొత్తానికైతే కూర్చున్నాం కదా, కూర్చున్నా. మరి నువ్వు నేను ఎప్పుడు కనపడ్డాం కనుక ఈ పిల్లగాడు ఎవరమ్మా? ఈ పిల్లగాడా? మా అల్లుడు. అల్లుడా? ఏం పేరు ఈయన? పేరు ఈయన పేరు రాజు. రాజు? రాజు దొంగ తిరుగుడు తిరుగుతాడు. అంతేనా? ఏం రాజు మరి ఏమో అంటుంది మీ అత్త? మా అత్త అంతే అంటది ముసలిది, నేనంటే వారవదు. అంతేనా? ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఏదో ఒకటి అంటది. అవునా? ఇంటికి రాకూడదు, ఇంకా మాట్లాడుతుంట. ఎట్లా జరుగుతుంది అమ్మా బోనాలు, ఎట్లా జరుగుతాయి? ఎట్లేదండి, ఏడాదికి ఒక్క రోజు శ్రావణ మాసం అలా ఆషాఢ మాసం అలా పండుగలు చేసుకోవాలంటే చుట్టూ నాలుగు ఊర్ల జనం ఎక్కడి నుంచో ప్రభ పండ్లు కట్టుకొని ఏటలు తోలుకొని గిన్నెలు ఎత్తుకొని ఇక్కడ వంటలు గింటలు అన్ని వండుకొని అచ్చగానికి బిచ్చగానికి తలాయింత పెడతారు, వాళ్ళు తింటారు. ఆ దేవునికి కొబ్బరికాయలు బోనం చెల్లిస్తారు, మంచిగా ఆ తల్లి చుట్టూ తిరుగుతారు. కసేపు అయినాక అన్నాలు తిని మళ్ళీ అవన్నీ తేటగా గడుక్కొని మంచిగా ఒక దాంట్లో పోసి మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్తారండి, నాలుగు ఐదింటి వరకు అంతా వెళ్తారు.
మాట్లాడుతుంటే రాజేమో నీకెళ్ళేమో తిక్క తిక్కగా చూస్తుండు. ఆయన చూస్తాడు మరి అల్లుడి మీద ఒక పాట వేసుకో తిక్క మొత్తం వదలాలే. నేనేం పాట పాడుతా సారు? ఏదైనా ఒక పాట పాడు. గారెలుండాలన్నా పిల్లగా బూరెలుండాలన్నా గారెలైతే గారెలైతే గలగలంటే బూరెలు చెయ్యతో నా మీదంత ప్రేమత్తా బూరెలు చెయ్యతో నా మీదంత ప్రేమత్తా దూడ ఇగిలిచండు ఇగిలిస్తుండు. చూసినవా ఎట్లయినా అత్త మీద నీకు ప్రేమే ఉంది, అత్తకు నీ మీద ఉంది ప్రేమ. కోన్ని గొయ్యాలనా పిల్లగా మేకని గొయ్యాలనా కోన్ని గొయ్యాలనా పిల్లగా మేకని గొయ్యాలనా మేకైతే అబ్బా మేకైతే మేమేమంటది కోన్ని గొయ్యతో నా మీద ఎంత ప్రేమ. ప్రేమ ఉంది కాబట్టి చేతులు పట్టుకుని తిరుగుతుండట్టుంది కదా నీ అల్లుడు. తిరుగుతాడు అంతేనా? మొహం చూడు ఎట్టుందో. అంతేనా? మరి ఎత్తుగా తిడుతున్నావు ఎందుకమ్మా? పాపం తిట్టాల సారు నీకేవరకా? అంతేనా? మూడు రోజులు చూద్దాం మెడ మీదకి వెళ్ళి చూస్తుండు రెక్క పట్టుకుంటే నక్కే నేర్తాడు కానీ వద్దులే అనుకోని ఊరుకుంటుంది. అంతేనా? అంతే మనము మనం చెప్పినట్టుగా మన అండవారులా మంచిగా ఇంటే మనకు చెప్పినట్టుగా ఉంటాం. అరే జంగమాడు ఊళ్ళో కొసరగా జంగమాడు జోలేసుకొని ఊళ్ళోనే ఇల్లు కడితే జంగమాడు వస్తాడని అడవిలోనే ఇల్లు కట్టింది ఆ భారతమ్మ. అడవిలోనే ఇల్లు కట్టింది ఆ భారతమ్మ. అమ్మ పిచ్చావాను వచ్చాయ పిచ్చావాను వచ్చే పెట్టు పెట్టు పెట్టవన్నాడు ఆ జంగమయ్య. పెట్టు పెట్టు పెట్టవన్నాడు ఆ జంగమయ్య. ఇంట బియ్యం లేరు పెట్టవాళ్ళు ఎవరు లేరు ఎల్లు ఎల్లు ఎల్లవన్నది ఆ భారతమ్మ. ఎల్లు వెళ్ళు ఎల్లవన్నది ఆ భారతమ్మ. ఇష్టమైన సంకురాత్రి విల్లు వలికిన వలుకు పిడిచే తెచ్చి జోలాలేసినదమ్మా ఆ భారతమ్మ. తెచ్చి జోలాలేసినదమ్మా ఆ భారతమ్మ. అట్ట తిరుగుతుండు అంత ప్రేమగున్నది. మరి ఇయ్యాల నువ్వు ఈ ఈతకి తిరిగితే మరి రేపు బిడ్డని ఏమని అంటాడు మరి? ఏహే కంతల కంతల వాళ్ళ బుడదే ఎత్తేనా? అంతేనా? అత్త మీరు మీరు మాడుకోండి, నాకు పనుంది, నేను పోయేస్తా. ఆడికి పనుంది, నాకు దోస్తులు వచ్చిర్రు. ఎవరన్నా ఏ పిల్ల ఉందని పోతానని పోతున్నావు? ఏమో కదా ఏ పిల్ల ఉందని ఎవరు ఫోన్ చేసిర్రు చిన్నగా ముడి తిప్పుతుండు. అంతేనా? పిల్ల ఉండబట్టే ఇటువంటి నుసులుతలే ఆ పైన కూసిన మనిషికి మచ్చంత కిందికి జారింది. అవునవును. ఎప్పుడు పడిచావట్లేదు చిన్నగా వెళ్తుండే కానీ ఇష్టం పళ్ళ కొరకపోయేది అసమాయిల పోనీ పోతే పోయింది. కానీ అమ్మా నువ్వు బాగా బోనాలు చేస్తున్నావు. అసలు నిజంగా నువ్వు ఇలా బోనం చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి పెట్టదలుచుకున్నప్పుడు మనం వెళ్ళి ఇంటి నుంచి బయటికి వెళ్ళిందే మంచిది. సమాజం బోనం బుదించుకోవాలి, 10 మంది రావాలి, 10 మంది మెచ్చుకోవాలి. పిల్లలు పెద్దలు అందరం ఈ తల్లికాడికి వచ్చి తానాలు చేసిన ఇంటిలో తానాలు చేసి మనం మంచిగా వచ్చినాం. మనకు మంచి అనిపిస్తే ఈ తల్లిని మనం ఏట మనం దలుస్తాం కొలుస్తాం కొబ్బరికాయలు కొడతాం మాకు మంచి అనిపించిన వారం వచ్చిపోతా. అవును మంచిగా వారం వారం పెట్టుటూ వారం పెడతాడు. ఇప్పుడు బాగా హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా ఆషాఢం అనగానే అమ్మవార్లకు బోనం చేస్తారు. ఎక్కడెక్కడ చేస్తారు? కొన్ని ఊర్లలో 5 ఏళ్ళకు ఒక్కసారి, కొన్ని ఊర్లలో ఏమో శ్రావణ మాసంలో పెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆషాఢ మాసం మొత్తం బోనాలు ఫేమస్ అనమాట. ఎక్కడ చూసినా కూడా మొత్తం బోనాలు, గలి గలికి బోనాలు ఉంటాయి. మరి హైదరాబాద్ ఆషాఢ మాసం అమ్మవార్ల గురించి ఒక పాట పాడదా? ఒలిమేర గడ్డ మీద ముత్యాలమ్మ ఊర ముత్యాలమ్మ ఉరి మురిమి చూడవే మాంకాలమ్మోను కాలమ్మ కాపుగాసు కూసున్నవ కట్టమైసమ్మహవో గండిమైసమ్మ గోలుకొండ గుట్ట మీద జగదాంబమ్మో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ లాలు దర్వాజా లస్కరు బోనాలు పోతారాజుల పులి బొబ్బ కేకలు గావుగటం కుండలు కోడి పుంజు మేకలంట. ఏయ్ బోనం బోనం బోనాలో తెలంగాణ గడ్డ మీద బోనాలో రంగు రంగుల పట్నాలో ఈ రంగంలో ఈ రంగాలో ఏయ్ జిల్ల జిల్లలా గల్లి గల్లిలా బోనాలమ్మా ఓ మైసమ్మా
కళ్ళు సాకలే కోడి పుంజులే నీకు తెచ్చిన నా మైసమ్మ ఎల్లమ్మ ఓ మైసమ్మ ఓ మారమ్మ ఓ పోలేరమ్మ మీరు రారమ్మ కదలి రండమ్మ మీరు రారమ్మ కదలి రండమ్మ ఏయ్ పొలిమేర గడ్డ మీద ముత్యాలమ్మో ఊర ముత్యాలమ్మ ఉరి మురిమి చూడవే మాంకాలమ్మో ఓను కాలమ్మ కాపుగాసు కూసున్న ఒక కట్టమైసమ్మో గండి మైసమ్మ గోలుకొండ గుట్ట మీద జగదాంబమ్మో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ. ఇట్లా ఉంటది, ఇట్లా మొత్తం అమ్మవార్ల మీద పాటలు పాడుకుంటే అట్లా ఉంటదమ్మాద్దాం. తెర్రా హెసరు వచ్చిందటమ్మా, హెసరు వచ్చింది అంటే ముందుగా మంచిగా బియ్యం వేస్తూ అట్లా చేస్తారమ్మా బోనం. మొదగాలి మూడు పిడికిళ్ళు వేయాలే. అంటే బోనం అంటే కొంతమంది బాగా పసుపన్నం చేస్తారు, కొంతమంది ప్రసాదం లాగా బెల్లం వేస్తారు. వేస్తారండి, ఎట్లా చేస్తారు అనుకున్నావు? మంచిగా చేస్తారు. అదే అదే మొత్తం కళ్ళు సాక బెల్లం సాక అంటారు. అన్ని తీర్లగా అవుతున్నాయి. ఈ తల్లి ఒప్పుకొని మంచి ఏది వంకరున్నా గానీ మొత్తం మళ్ళీ కదలేది. ఏంది నేను కదులుతలేదని వెనక మళ్ళీ చూసుకోవాలి. ఏమన్నా గింత వంకర వచ్చింది అంటే అంకె తప్పిన తల్లి అంకె తప్పిన దేవుళ్ళు ఈ తల్లికి కాసుకొని చుట్టూ చూస్తుర్రు. ఏంది శాణం వల్ల పెట్టే బోనాలు, శాణం వల్ల పెట్టే ఆటలు, తోటలు, మేకలు, కోళ్ళు, పిల్లలు పెద్దలు సమూరంగా పోయి ఉండే పని ఇప్పుడు అడగాలని చేస్తారని మన గింత వంకర పోకుండా తల్లి కాడికి బోనం నడిపిస్తే మన అడుగులు కూడా పోతూనే ఉంటాయి. ఇట్లా మంచిగా ప్రతి ఏట బోనం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఊర్లల్లా బాగా ఎట్లుంటది అంట, మా అమ్మవారు పోస్తుంది. మరి నిజంగా అమ్మవారే వీళ్ళ పిల్లలకు పోస్తుంది అని అంటారు, నిజంగా అది ఒక శక్తి ఉంటదా మరి? అమ్మో అమ్మవారు తల్లి పోస్తే అయ్యా తల్లి పోసి నా తల్లి వా అమ్మో మారమ్మ వస్తుంది మలుపుకుంటది, ఓ చెల్లే ఓ అక్క పిల్లల దాయే మారి మంచిది కాదే మలుపుకుంటుంది అని తల్లి పోస్తే చేట కింద ఒకళ్ళని పొరక కింద ఒకళ్ళని గంప కింద ఒకళ్ళని మసిగుడ్డ గప్పటం కుడుగులు గుగ్గిళ్ళు వండుకొని వస్తుంది ఎర్రటెండల నా అక్క పిల్లగాళ్ళకి ఇచ్చొస్తా నాకు లేరు కదా పిల్లలు అని చెల్లె వస్తుంది. చెల్లె వస్తుంటే ఒక ముసలమ్మ ఇడము కూసుంది. కూసుంటే ఒక్క ఏరే పిల్లలేరే నేను కుడుగులు గుగ్గిళ్ళు తెచ్చినాక పిల్లలేరే అక్క అని అంటే ఓ చెల్లె ఏడున్న రే పిల్లలు ఎటో ఆడుకొని పోయి చెల్లెని ఏడోళ్ళు ఆడదాసింది అక్క. ఇక పిల్లలు ఏందనకు నేనెందుకు ఉంటా అక్క అని అక్క కోప చెప్పింది. ఇయ్యి ఇక వెళ్ళిపోతుంది. పోతా ఉంటే పోతా ఉంటే ఈ సొంటి ముసలమ్మ నా సొంటి ముసలమ్మ ఎర్రటెండలా పోతుంది నెత్తిన కొంగేసుకొని. ఓ అమ్మ ఎవరమ్మ నువ్వు? ఓ తల్లి ఇక రామ్మ ఎవరమ్మ అంటే ఏంది బిడ్డ, ఏంది బిడ్డ నా బాధ కాదు నేంది కాదని అంటే కూసో పెద్దమ్మ పోదు కానీ కూసో అక్క అని అంటే ఆమె కూసోని ఇక అమ్మ గిన్నె తీసేదో పెడుతుంది కదా చూడు తల్లి అంతే చూస్తే ఇక ఈ ఎంటికకి ఈ కండ్లు ఈ అక్క దాచింది కదా అక్క పిల్లల దాస్తే గంప కింద కప్పినలకు గంప పోతా, చేట కింద కప్పినలకు చేట పోతా, చిబ్బి కింద కప్పినలకు చిబ్బి పోతా, పొరక కింద కప్పినలకు పొరక పోతా. ఓ అమ్మో నేను నా దబ్బుక్కున్న దాచినమే నా బిడ్డలు ఇట్టయిరి నా కొడుకులు అట్టయిరి అని ఆ శైలి నేల దోయినాక ఈ లేపు చూస్తారు కంచితల బొగ్గలు. ఇదంతా అమ్మవారి మహిమే, అమ్మవారి మాయే. అంటే ఇప్పుడు బాగమ్మా ఇది సాంప్రదాయం మన తెలంగాణ మనది ఏదైనా సాంప్రదాయం అన్నా కానీ బోనం బతుకమ్మ ఈ పండుగలు చేస్తారు కదా. పండుగలు చేసినప్పుడైనా ఎక్కడైనా కూడా ఇప్పుడు బాగా సిటీలలో ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకంటే ఇప్పుడు మీరు చెప్పారు సాంప్రదాయం నేను నిన్న కొన్ని సిటీలలో ఎట్లా ఉన్నది అంటే అమ్మవారు పోసినా ఏది పోసినా కూడా హాస్పిటల్లకు తీసుకుపోవడం వైద్యం చేయించడం జరుగుతుంది. మరి అక్కడ పోయిన డాక్టర్లు గిట్ట ఏమంటారా లేదమ్మా అమ్మవారు ఏముంది అదంతా మనకు ఆరోగ్య పరంగా వస్తే అని అంటారు, అది నిజమేనా? డాక్టర్లకు ఈ సందు తెలవది, ఈ జ్వరం ఒకటి, ఈ కడుపులో పిల్లకు బాధ అంటే నొప్పి ఉన్నది రోగం ఉన్నది అంటారు కానీ ఈ పైపీడ ఉన్న వాళ్ళు చెప్పరు. చెప్పకుండా మన యువతలు చూసుకుంటాం. ఆ వెనకట ఆనాడు చిటికేసిన పోయింది, గింత ఆకులు సందాకిట గట్టి మెడ గట్టిన పోయింది. ఇప్పుడు అట్ట ఉన్నాయా? ఏ నువ్వు లేనిపోయిన సందాకు అంటావు, లేనిపోయిన చిటికేస్తాను అంటావు, మాకేయి వద్దు దవాఖానకు పోతాను. ఇప్పటి వాళ్ళు పోతుంది, ఇప్పటి వాళ్ళు పోతుర్రు. ఆనాడు ఇట్లా లేదు, ఆనాడు ఇట్లా జరగలే, చెప్పినట్టుగా ఇన్లే.
ఇప్పుడు బాగా అమ్మవారు పోస్తుంది, అమ్మవారు పోసినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి వ్యాపారాలు కానీ కళ్ళు కళ్ళుతోని కూడా ఒళ్ళు కడుగుతారు, బాగా ఇది చేస్తారు, సలవా సలవా అని అంటారు. నిజంగా చెప్పాలంటే ఈ యాప మండలి ఇరుసుకొస్తారు ఇన్ని, మళ్ళా పిల్లగాని కాడా ఒక్కమే కూసోవాలే, పొరగాళ్ళు ఆడుకొని వచ్చే పొరగా మంచం వంటుకోవద్దు. అవును, ఆ కళ్ళు తెచ్చి యాప మండలం మీద ఇట్లా చల్లి మళ్ళీ యాప మండలం మీద గిన్నె కళ్ళు ఆరబోసి మంచం చుట్టూ ఆరబోసి పిల్లగాళ్ళ మీద ఇట్ట ఇట్ట చల్లితే ఒళ్ళు సల్లదనానికి వస్తుంది. సల్లదనానికి వచ్చినాక 9వ నాడు పిల్లగాడు భద్రం, పిల్ల భద్రం. నేనైతే పోతా, నేను ఉన్నాను రోజులు 9 రోజులు నీ పిల్ల మీద నేను కూర్చున్నా. ఆ అంచుగా తొక్కి తొక్కి పోతుంది, తొక్కి తొక్కి 90 నాడు పోతే వామో నా ఒళ్ళు నొత్తుంది, వామో నా బొగ్గలు వస్తున్నాయే, నేనే ఏమో నా కొడుకు ఇట్టు అంటుండేది అట్ట అంటుండని ఆ డాక్టర్ పిలిచా, గామని పిలిచా, గియమ్మని పిలిచా, ఎరకలేక అవ ఆ పని చేసిర్రు. ఇదే అమ్మా, ఇదే బెల్లం ఎత్తతే, బెల్లం వేయాలి. ఏందండి ఈ మనం కూర్చొని ఇదే సరిపోయినాం, బియ్యం వేసినాం, బెల్లం వేయాలి, ఏం ముచ్చటండి, వెనకటి ముచ్చటి చెప్పాలంటే ఇప్పటి వాళ్ళు లెక్క చేస్తలే. అవును, ముచ్చట అయితే వచ్చిన కాంచి చెప్తున్నావు, పాటలు అయితే పాడట్లేదు. ఒక దేవుని పాట పాడు. యాపలు కొట్టిరి ఎల్లో, యాపలు కొట్టిరి ఎల్లో, యాపలు కొట్టిరి వెళ్ళో, నీకు ఎదురు వేసిరి ఎల్లో, అద్దంచి నాంచారి నమ్మ, అద్దంచి నాంచారి నమ్మ, అద్దంచి నాంచారి నమ్మ, నేను ఆది పర్వత జ్యోతి నమ్మ, పుట్టినావే గుంటి పొడుగో, పెరిగినావే గుంటి పొడుగు, పుట్టినావే గుంటి పొడుగు, నీ పేరే పిల్లది పిడుగు, అద్దంచి నంచారి నమ్మ, అద్దంచి నంచారి నమ్మ, అద్దంచి నంచారి నమ్మ, నేను వాది పర్వజ్యోతి నమ్మ. ఆమె అవ అట్లా పాటలు పాడుకుంటా ఇట్ట దండం పెట్టి ఓ తల్లి తల్లి బుచ్చాలమ్మా, నా తల్లి ఎల్లమ్మ తల్లి, ఒక్కలారు చెల్లెళ్ళారు తల్లి, ఏ వచ్చినా గుడికాడికి వచ్చినా అమ్మా, తల్లి ఎల్లమ్మ నీదే నా తల్లి ఎల్లమ్మో, నీకు పేరు కొబ్బరికాయలు కొడుతున్నా, పసుపుం కదేస్తున్నా, నా తల్లి ఎల్లమ్మ నీకు పండుగలు పబ్బాలు చేస్తున్నావు, మేకపోతులు సిరిదే వేషం, బైన్లోడు జైన్లోడు అందరు వస్తున్నారే తల్లి ఎల్లమ్మో, నా తల్లి ఎల్లమ్మ, ఏది చడబడ దాగి ఊగుతారండి. అంతేనా, ఇల్ల కాదమ్మా, వాస్తవంగా దేవుడు పూనకం అనేది నిజంగా వస్తుందా రాదా? నిజంగా దేవునికి రావాలంటే నాకు రావాలి, మరి నేను ఏది తాగను, నాకు రాదేంది, మరి ఎందుకు రాదు? ఓ ఆడికి బాగా నవ్వుకున్న కూలుతారు, ఆ గుడికాడు బాగా బయలుడు పాట పాడుతున్నా ఊరికి నడుచుకోబడతాను, ఓ ఇతను నా మీద పడదు ఒక ఆమె ఊరికి నడుచుకోబో, అమ్మో అర్రర్ర పడదురా పడదురా పడదురా, అరే 10 మంది కుందరురా లేపుర్రా, అమ్మగా ఆగురా ఉగ్రం వచ్చింది. కాదమ్మా, నాకు రాదేంది. ఇప్పుడు నువ్వు నిజంగా ఊగుతున్నావా అని నా భవిష్యత్తు ఉంటుందో అని అడుగుదామని అనుకున్నాను, గిట్లా చేసిన ఏంది? తాగుట్లో కూడా కొంత డుముకు ఉంది. అంతేనా? అంటే ప్రతి సంవత్సరం బోనాలు చేస్తారు కదమ్మా, అసలు మరి బోనం ఎందుకు చేస్తారు? మరి బోనం అనేది ఎందుకు చేస్తారంటే పంటలు పైర్లు గొడ్డు గోద పిల్లలు పెద్దలు మన ఊరికి మంచి అనిపించింది, మన ఊరి బలి, ఒక ఊరు పొలర దాటి పోవద్దు, కాపలా పెడతారు, ఇండ్ల మీద చల్లుతారు, గొడ్ల మీద అడవి మీద చల్లుకుంటారు, ఆ బలితోట మనకు పంట ఇంట్లోకి వస్తుంది. అబ్బా, అంటే ఆ దేవతలు గ్రామ దేవతలను పూజిస్తే మనం ఎప్పుడు మొత్తం సంతోషంగా ఉంటాం, మొత్తానికి వాళ్ళు చల్లగా చూస్తారు, చల్లగా చూస్తారండి. ఆ బైన్లో ఆయనే పేగులు మెడకేసుకుంటాడు, దొబ్బ నోట్లో పెట్టుకుంటాడు, బోల పెంక ఎత్తుకొని ఊరంతా తిప్పుతారు బ్యాండ్ మేళంతో ఆ డప్పులతో, మంచిగా జరుగుతుంది అండి. మా ఊర్లలో ముచ్చట చెప్పినా, ఇక కొన్ని ఊర్లలో ఏట చేస్తున్నారు, ఆట పోయి ఇట ముంతలలో చెమ్ములల్లో దాదాపు బోను నేను పోతాను చూడండి కూడా పోతారు. అసలు బోనం ఎలా చేస్తే మంచిది? అటుకెలా అటుకెళ్ళే చేయాలి, కొండ కొండంత గొప్ప మంత్రాలే లేదు. మరి కొంతమంది ఏంటంటే మాకు ఉన్నది కదా అని వెండి బోనాలు చేస్తారు, బంగారు బోనాలు చేస్తారు. అవి ఉన్నాయి, మొక్కు పళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? ముక్కు తీగ పెడతారు, ఆ తల్లికి మొక్కు పళ్ళు ఉంటే అడుగులకు మడుగులు, గణ దీపాలు. ఆ తల్లికి నేను నాకు మంత పంట పైరు కలిసి వచ్చింది, నా పిల్లలు మేము మంచిగా ఉన్నామని అనుకుంటా ఆ తల్లికి మొక్కుబడి ఏడల తోటలో కోసుకుంటారు,
బంగారం ఎండి ఇవన్నీ పెట్టొస్తారు. ఇవన్నీ పెట్టొస్తారు తల్లికి. అమ్మా మొత్తానికైతే బోనం ముచ్చట్లు కూడా బాగా చెప్పినవు నువ్వు నాకు. మరి బోనాన్ని కూడా టైం అయిందట్టుంది కదా, తీసుకెళ్లాలా దేవుని దగ్గరికి? పోవాలా? పోయేటప్పుడు మరి ఏం పాట పాడతావు? ఇదే పాట అంతేరా? అది మరి నువ్వు కూడా పాడాలి. పాడతా పాడతా ఇందుకు బాగా. ఇప్పుడు నువ్వు మంచి బోనం ఎత్తుకొని పోతుండే, నేను ఎట్లా పాడతాను కదా. మావీరం మావీరం మావీరాలెల్లమ్మో, మావీరం కొండల్లో మావీరాలెల్లమ్మ, మావీరం మావీరం మావీరాలెల్లమ్మో, మావీరం కొండల్లో మావీరాలెల్లమ్మ, సైజిల్కారా సెట్టెక్కే మావీరాలెల్లమ్మో, కైలాసం గట్టెక్కే మావీరాలెల్లమ్మో, మావీరం మావీరం మావీరాలెల్లమ్మ, మావీరం మావీరం జోగురాలెల్లమ్మ, మావీరం మావీరం మా సక్కని ఎల్లమ్మ, మావీరం మావీరం మావీ మావీరాలెల్లమ్మో, మావీరం కొండల్లో మావీరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కే మావీరాలెల్లమ్మ, సైజిల్కారా సెట్టెక్కే మావీరాలెల్లమ్మ, శివునికి సినబిడ్డ మావీరాలెల్లమ్మ, శివనెల్లి మాతావే మావీరాలెల్లమ్మ, మావీరం మావీరం మావీరాలెల్లమ్మ, మావీరం మావీరం జోగురాలెల్లమ్మ, మావీరం మావీరం మావీరాలెల్లమ్మ, మావీరం మావీరం మావీరాలెల్లమ్మో, మావీరం కొండల్లో మావీరాలెల్లమ్మ, మావీరం కొండల్లో మావీరాలెల్లమ్మ. ఇప్పుడు నువ్వు బోనం ఎత్తుకొని పోతుంటే అట్లా పాటలు పాడకుండా డాన్స్ వేసుకుంటా మరి పోదాం ఆడికి. నువ్వు పోకుండా ఏం చేస్తావు? అంతేనా? రెడీ మరి పోదాం పా అమ్మ. అయితే బోనాలు అన్ని కలిసినాయి. నాకు ఒక్కసారి బోనాలు అని చూసేసరికి పాట పాడబుద్ది అయింది. అమ్మ అందరు మీరు కోరస్ పాడాలి. రెడీనా? యాపరిల్ల సుక్కబొట్టు మావిరాలెల్లో మజోగు రాలెల్లో, యాపరిల్ల సుక్కబొట్టు యావిరాలెల్లో మజోగు రాలెల్లో, తెల్ల సీర జాలి కొంగు మావిరాలెల్లో మామ రావెల్లో, తెల్ల సీర జాలి కొంగు సమరాలెల్లో మజోగు రాలెల్లో, ఎల్లు ఎల్లురి మాత మావిరాలెల్లో మామ రావెల్లో, ఎల్లు ఎల్లురి మాత మావిరాలెల్లో మజోగు రాలెల్లో, శివునికి చిన్న బిడ్డ మావురాలెల్లో మజోగు రాలెల్లో, శివునికి చిన్న బిడ్డ మావిరాలెల్లో మజోగు రాలెల్లో, శివనెల్లి మాత మాట మావురాలెల్లు మామ రావెల్లో, శివనెల్లి చిన్న మాత మావిరాలెల్లో మాయమ్మ రావెల్లో, ఎల్లు ఎల్లురి మాత మావిరాలెల్లో మజోగు రాలెల్లో, ఎల్లు ఎల్లుర మాత మావిరాలెల్లో మజోగు రాలెల్లో, ఎండి పొనాలమ్మ మావిరాలెల్లు మామ రావెల్లో, ఎండి కొనాలమ్మ మావిరాలెల్లు మజోగు రాలెల్లో, పుట్టలోన పుట్టినవే ఎల్లమ్మో నువ్వు పుడమినంత ఏలినవే ఎల్లమ్మ, ఎల్లు ఎల్లురి మాత ఎల్లమ్మో నువ్వు ఎవరారి బిడ్డమాట ఎల్లమ్మ, ఎల్లు ఎల్లు నువ్వు ఎవరాడి బిడ్డవాట ఎల్లమ్మ, శివునికి చిన్న బిడ్డ ఎల్లమ్మో నువ్వు శివనెల్లి మాతవమ్మ ఎల్లమ్మ, శివునికి చిన్న బిడ్డ ఎల్లమ్మ నువ్వు శివనెల్లి మాతవాట ఎల్లమ్మ. బాగా బోనాల పండుగ జరుపుకుంటున్నాం కదా, మరి ఏదైనా ఒక పాట పాడతావా నువ్వు? మరి పాడక్కా.
నా తల్లి గంగమ్మకు బోనం జయంగా, నా తల్లి గంగమ్మకు బోనం జయంగా. ఏయ్ బోనం మీరాడింది నాగు, బోనం మంచు మీరాడింది నాగు, బోనం మీరాడింది నాగు, బోనం మీరాడింది నాగు. నా తల్లి గంగమ్మకు బట్టలు వెటంగా, నా తల్లి గంగమ్మకు బట్టలు వెటంగా, బట్టు మీరాడింది నాగు, బట్టు మంచు మీరాడింది నాగు, బట్టు మీరాడింది నాగు, బొట్టంచు మీరాడింది. మా తల్లి గంగమ్మకు సీరలు వెటంగా, మా తల్లి గంగమ్మకు గాజులు పెట్టంగా, మా తల్లి గంగమ్మకు గాజులు పెట్టంగా, కాలిగా జేదమ్మో మా వీరాలెల్లమ్మ, డప్పు దరువేదమ్మో మా వీరాలెల్లమ్మ, ఏయ్ కాలిగా జేదమ్మో మా వీరాలెల్లమ్మ, డప్పు దరువేదమ్మో మా వీరాలెల్లమ్మ, ఒకే సీడపట మా వీరాలెల్లమ్మ, ఒక శివ సత్తట మా వీరాలెల్లమ్మ, ఏ కాలిగా జేదమో మా వీరాలెల్లమ్మ, డప్పు దరువేదమో మా వీరాలెల్లమ్మ, ఇళ్ళకి మోగు పెట్టి ఇంట్లో మల్లాలు జల్లి, మల్లాల వాసనకు కొల్లాలాడు రాసామి, తెల్లంగా గిన్నెలు దోమి తోమాడ పెట్టిన సామి, తెల్లంగా గిన్నెలు దోమి తోమాడ పెట్టిన సామి, గిన్నది సన్నమడుగా బాలాలు లేరయ సామి, గుంటూరి దాపున గుణతారు కొండల పైన నిలిచిన వనాగరాజ, మా పూజ గైకొల్లు సామి. గావు పిల్లలు గట్టంకుండలు యటా పోతులు యపారిల్లలు, గుగిరమ్మై సాజితోటి ఉసగొలిపే ఊదు పొగలు, ధన ధన డప్పుల దరువులు గడగడ గాతలు పెట్టే బైన్లోల పెడ బొబ్బలు 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 బొబ్బలు, గండి బోనం దిద్దుమే యములడపతి పోసుకో, పచ్చికుండ బోనం ఎత్తుదుమే పగడాల ఎల్లమ్మకు, కోడి పుంజులెదురిద్దుమే బల్కంపేటెల్లమ్మకు, పట్టాగులు పూజేద్దుమే మా తల్లి గంగమ్మకు, మా తల్లి మారమ్మకు, తెల్ల సీరలే నీకు తెల్ల రైకలే, తెల్లవన్న గొర్రె పోతు నీకు దెద్దుమే, డోలు దెబ్బలే సన్నాయి మోతలే, శివాలుగే శివసత్తులు నీకు ఇష్టమే, కనుములు కట్నాలు పెట్టి పసుపు కుంకుమ ముల్లెటి పళ్ళు కుండలు తీసుకొచ్చి తల్లి ముందు శాఖ పెట్టి, కరుణించే దరసానికి పొర్లు దండాలు పెట్టి, కడుపులోన కష్టాలు ముడుపు గట్టి ముంగల పెట్టి, ఓ ఓ thank you.
నన్నిచ్చిన దేవుడేమో నాకు జింపినాడు. సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానవం తిరిగి కాబట్టి ఆకలైతే అడికెళ్ళి బావాలు బయలెళ్ళినారే, సోద్యాలో సోద్యాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.